అలాగే ఆమదాల వలస ఆమదాల వలసలో మనం తెలిస్తే మామ అల్లుల మధ్య ఫైట్ రసవోత్తరం గత ఎన్నికల్లో కూడా అదే చోటు చేసుకుంది ఇక్కడ తమ్మినేని సీతారాం రాష్ట్ర స్పీకర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరిగి రంగంలో ఉన్నారు గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ విప్పు టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి రంగంలో ఉన్నారు అంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు తిరిగి ఈసారి తలపడుతున్న పరిస్థితి కోన రవికుమార్కు స్వయాన తమ్మినేని సీతారాం అవుతారు కోన రవికుమార్ సోదరుని తమిళని సీతారం పెళ్లి చేసుకున్నారు అంటే అంత దగ్గర బంధం ఒక రకంగా మామ అల్లుళ్ల మధ్య ఫైట్ అనేది ఆందల వలసలో మళ్ళీ మనం చూడబోతున్నాం మరి తమిళని స్పీడ్కు కోన రవికుమార్ బ్రేక్ వేస్తారా విజయం మామదా అల్లుడదా మనం వేచి చూడాలి